ఫ్రెండ్స్ వెల్కమ్ టు పాషా టైలర్స్ ఈ రోజు వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ ఉంటాయి కదండి ఎల్బో హ్యాండ్స్ కి కుర్చీ ఆ కుర్చీ ఏంటంటే మనకి క్లాత్ కొద్దిగా ఎక్కువ ఉన్నప్పుడు ఎట్లా పెట్టుకోవాలి తక్కువ ఉన్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మంచిగా నీట్ గా స్టెప్ బై స్టెప్ సన్నగా ఎలా కుట్టాలి దాన్ని విత్ లోడింగ్ తో అనేది దాని గురించి అయితే ఈ వీడియో ఉంటుంది అనమాట ఓకేనా అయితే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే ఇటువంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం చేతులకు కుర్చీ ఎలా పెట్టాలో ఎంత సులువుగా పెట్టాలో ఈరోజు మీకు చక్కగా చాలా నీట్ నీట్గా నేను ఒకటే లెవెల్లో ల్ వచ్చేటట్టుగా నేను నేర్పిస్తాను చూడండి ఎందుకంటే ఇప్పుడు మొత్తం కూడా కుర్చీ మయం అండి బ్లౌజులకైనా చీరలకైనా లెహంగాలకైనా ప్రతి దానికి కూడా కుర్చీ చిన్న అయినా పెద్ద సైజు అయినా మంచిగా పెట్టేస్తున్నారు అవి స్టెప్ బై స్టెప్ ఒకదాని ఏమంటే ఒకటి చక్కగా ఎలా రావాలో నేను అది ఎలా వేస్తే బాగుంటుందో మళ్ళీ చేతులకు కూడా లోడింగ్ లోడింగ్ ఎలా చేస్తే బాగుంటుందో మీకు నేను చూపిస్తాను ఇంతకుముందు కూడా ఒకసారి నేను స్పీడ్ వీడియోలో చూపించానండి ఇప్పుడు క్లో మంచిగా చిన్నగా కొలతలతో సహా అన్నీ కూడా మీకు నేర్పించుకుంటూ మంచిగా నేను నేర్పిస్తాను చూడండి అయితే కుర్చీ పెడుతూ ఉంటారు చాలామంది కానీ ఆ కుర్చీ అస్సలు బాగోదండి అది చూడడానికి కుర్చీలాగా అనిపించదు కుర్చీ చూడగానే మనకి హైరన్ చేసినట్టుగా స్టెప్ బై స్టెప్ మెట్లను చూస్తే మనకి ఎలా అనిపిస్తుందో కుర్చీని చూడగానే అలా చక్కగా మనకి స్టెప్ బై స్టెప్ ఒక హాఫ్ ఇంచ్ తేడా మీదనో ఇంచు తేడా మీదనో ఇంచు తేడా మీదనో చక్కగా మనకి లైన్గా కనపడాలి కానీ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువగా గుండ్రంగా ఉన్నట్టుగా అలా ఉండకూడదండి చక్కగా మనకి చక్కచక్క మనకి స్టెప్ బై స్టెప్ ఇలా లాగా మనకి ఉండాలన్నమాట దాని గురించి నేను ఈరోజు మీకు వివరిస్తాను దానికంటే ముందు నేను ఏం చేశానంటే ఒక త్రీ ఇంచెస్ వెడల్పు మీద నేను ఒక క్లాత్ తీసుకున్నాను అనమాట అది చీర క్లాత్ అయినా ఏదైనా ఆపోజిట్ కలర్గా మీరు తీసుకోండి దీన్ని ఇలా డబల్గా ఫోల్డ్ చేసేసి చక్కగా ఒక చివరికి కుట్టు వేసేసుకోండి చూడండి ఇలా చక్కగా ఇలా ఎర్జికి ఒక కుట్టు వేసేయండి చూడండి వీళ్ళ ఇలా వేయండి లేదంటే మీకు హైరన్ బాక్స్ ఉందనుకోండి హైరన్ బాక్స్ ఉన్నా కూడా ఇలా డబల్గా ఫోల్డ్ చేసి దాన్ని హైరన్ చేయండి ఇలా అనిగేటట్టుగా హైరన్ చేయాలి రెండు కూడా అతకపోవాలి ఒక క్లాత్ లాగా మనకి కనబడాలి చూడడానికి ఓకేనా అలా అయితేనే మనకి కుర్చీ చాలా చక్కగా ఉంటుంది ఓకేనా మళ్ళీ ఇటువైపు అలాగే యాజ్ తీజ్గా వేసేద్దాం కుట్టు రెండు చేతులకి నేను హ్యాండ్ కంటే ఇప్పుడు హ్యాండ్ పది ఉంటే నేను ముప్పై దాకా తీసుకున్నాను ఈ పీసు ముప్పై ఇంచుల దాకా ఎందుకంటే కుర్చీ బాగా రావాలంటే మనం హ్యాండ్ కన్నా డబల్ త్రిబుల్ తీసుకోవాలన్నమాట త్రిబుల్ స్టెప్స్ మనం తీసుకోవాలి కొలతల ప్రకారం అయితే పది చెయి లూజ్ ఉంటే మనం ముప్పై తీసుకోవాలి ఇది కుర్చీ కోసం ఓకేనా ఇలా నేను వీటిని కుట్టేశాను కుట్టిన తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక కుర్చీ స్టార్ట్ చేస్తున్నాను ఈ కుర్చీ కూడా ఎక్కడి నుంచి చూడండి మధ్యలో నుంచి ఇక ఇలా స్టార్ట్ చేయాలి ఎందుకంటే ఇటువైపు ఇటువైపు వేలు మనకి రెండు వేళ్ళు కూడా దురిచేటట్టుగా మనకి ఉండాలన్నమాట ఇలా ఒక నాలుగైదు ఇంచుల దాకా మనం కుర్చీ లేకుండానే ఇలా స్టిచ్ చేసేద్దాం చేసిన తర్వాత చూడండి స్టెప్ బై స్టెప్ ఇక ఇలా పెట్టేసుకుంటూ రావాలి ఒకటే లెవెల్లో చక్కగా చూడండి ఇక ఇలా ఇటు కూడా సమానంగా ఉండాలి ఇటు సమానంగా ఉండాలి చూడడానికి చాలా చక్కగా నీట్గా మనకి కనిపించాలన్నమాట ఓకేనా కొంచెం గొప్ప తేడా అంటే అది అర్థం కాని తేడా ఏం కాదండి కానీ చాలా డిఫరెంట్ అయితే ఉండకూడదు ఓకేనా ఇలా చక్కగా మనకి కుర్చీ సెట్ అయ్యేటట్టుగా మనం ఇలా పెట్టేసుకోవాలి చూడండి అసలుకి ఈ కుర్చీ అనేది మనకి ఫోల్డ్ చేసిన తర్వాత కూడా ఎంత చక్కగా మనకి చూడడానికి కూడా ఎంత లుక్గా కనబడుతుందో ఓకేనా ఇగ ఇలా కొంచెం దూరం దాకా ఇలా స్టిచ్ చేసి మళ్ళీ ఇది కూడా వదిలేసుకోవాలి ఇలా ఓకేనా దీన్ని కూడా మనం డీజ్గా ఇంకొక దాన్ని కూడా ఇప్పుడు నేను ఫస్ట్ ఎలా అయితే పెట్టానో కుర్చీ అలాగే పెట్టేసుకోండి ఆ చివర ఈ చివర ఇలా సమానంగా వచ్చేటట్టుగా చూసుకోండి ఇవి ఓకేనా కుర్చీ అనేది సమానంగా ఉండాలి ఒక లెవెల్లో ఉండాలి ఇలా డబల్గా పెట్టడం వల్ల మనకు చేతికి అబ్బుతుంది అనమాట మందంగా ఉండి క్లాత్ మనం కుర్చీ పెట్టినా కూడా నీట్గా కనబడుతుంది సింగల్ అనుకోండి అది అటు ఇటుగా పడిపోతూ ఉంటుంది స్టిఫ్గా ఉండదు కుర్చీ మంచిగా కనబడదు చూడడానికి కూడా నీట్గా అనిపించదు ఓకేనా దీన్ని ఇలా మనం స్టిచ్చింగ్ చేసేద్దాం చేసేసిన తర్వాత ఇక ఇప్పుడు చక్కగా దీన్ని ఈ చివరి నుంచి ఆ చివరి దాకా పాదం అన్న ఖర్చు ఉంచేసి కట్ చేసేద్దాం ఇప్పుడు హ్యాండ్స్కి నేను లోడింగ్ చేస్తాను చూడండి ఓకేనా రెండు సమానంగా చూసుకోండి సమానంగా ఉన్నాయి రెండు కూడా రెండు చేతులు కూడా సమానంగా మనకి మంచిగా నీట్గా ఉన్నాయి ఓకేనా ఒకవేళ ఎక్కువ తక్కువలు ఉన్నా కూడా ఇలా తీసేసుకోండి ఇలా తీసేసుకుంటే చక్కగా మనకి చూడడానికి చాలా లుక్కుగా మంచిగా అనిపిస్తున్నాయి ఓకేనా చూడండి చూడడానికి కూడా ఎంత లుక్కుగా ఉన్నాయో ఇలా ఓకేనా హ్యాండ్స్కి మనం లోడింగ్ చేద్దాం చూడండి ఈ హ్యాండ్స్ మనకి గ్రీన్ వచ్చేసాయి కాబట్టి నేను ఆపోజిట్గా మెంత పిండి కలర్ తీసుకున్నాను దీన్ని ఇలా పెట్టేసి మనం చూడండి ఒరిజినల్ ఇలా పెడదాం పెట్టేసిన తర్వాత ఈ కుర్చీ మనం ఎటువైపు అయితే నీటుగా పెట్టుకున్నామో అటువైపు మనం లోనకు పోయేటట్టుగా ఇలా బోర్లించుకోవాలి చూడండి ఇలా ఇలా పోల్చుకొని పెట్టేసుకొని కొద్దిగా మనం అటు ఇటుగా ఈ ఖర్చుని వదిలేసుకోవాలి చూడండి అటు ఇటుగా కొంచెం వదిలేసుకొని ఖర్చు మందం మనం వదిలేసుకున్నాం దీన్ని సమానంగా ఇలా పెట్టేసి ఇప్పుడు దీని మీద లైనింగ్ పెట్టేద్దాం చాలా చక్కగా మనకి వచ్చేస్తుంది అనమాట ఈ రెండు అంచులు మనకి చేతులకి చంకపేలికలు అవి పట్టినా కూడా మనం వేసుకోవచ్చు ఫస్ట్ ఇక్కడ సమానంగా బార్డర్ ఇవన్నీ కరెక్ట్గా వచ్చేటట్టుగా ఇలా పెట్టేసుకోవాలి పెట్టేసి దీన్ని మనం స్టిచ్చింగ్ చేసేయాలి చూడండి ఇలా ఓకేనా చూడండి ఇలా ఉన్నాయి కదా ఇవి ఇవి రెండు కూడా మనం ఇప్పుడు హ్యాండ్స్ మంచిగా చక్కగా మనం ఇలా లైనింగ్ పైన పెట్టేసి లోడింగ్ చేసేసుకుందాం చూడండి ఇలా ఇలా మన లోన కుట్టుంది కదా ఆ కుట్టుకంటే కొంచెం యువతలకు వేసేసుకుందాం కుట్టు సేమ్ ఇలాగే మనం ఇప్పుడు లైనింగ్ పైన పెట్టేసి పైపింగ్ చేసేసి ఇది మన లోడింగ్ చేసేసుకోవాలి ఇలా ఇప్పుడు చక్కగా ఇలా లోడింగ్ చేసేసుకుంటే నీట్గా మనకు వచ్చేస్తుంది కానీ కొంచెం మందంగా అనిపిస్తుందండి మందంగా ఉంటుంది ఇలా ఉంటేనే మనకి ఈ కుర్చీ అనేది చాలా నీట్గా ఉంటుంది అనమాట చూడడానికి కూడా స్టిఫ్గా మంచిగా అనిపిస్తుంది నీట్గా ఉంటుంది ఓకేనా మళ్ళీ ఒకసారి నేను లోడింగ్ చూపి చూపిస్తాను చూడండి ఎలా వేయాలి ఇప్పుడు మనం ఈ యొక్క క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని ఇలా సీదా వేసుకోవాలి సీదా వేసి మనం కుర్చీ చూడండి పైనుంచి సమానంగా పెట్టుకున్నాం కదా సమానంగా రావాలి కుర్చీ అని ఇది ఇలా లోనకు పోవాలి సమానంగా ఉండే కుర్చీ దీని వైపుకి మనకి లోనకి పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఇటు ఇది కూడా కరెక్ట్గా ఇలా పెట్టేసి చూడండి పైనుంచి నుంచి మనీ మనం ఇగో ఈ లైనింగ్ క్లాత్ వేసుకోవాలి ఇది కూడా మళ్ళీ ఉల్టా సీదో చూసుకోవాలి ప్లస్ బ్యాక్ ఫ్రంట్ రెండు చూసుకోవాలి రెండు బ్యాక్లు ఒక వైపు రావాలి లేకపోతే రెండు ఫ్రంట్లు ఒక వైపుకి రావాలి అలా చేసేసుకొని రెండు సమానంగా ఉంచేసి ఇలా మనం స్టిచ్చింగ్ చేసేయాలి పాత కుట్టు ఉంది కదా మనం కుచ్చి పెట్టేటప్పుడు వేసింది ఆ ఆ దానికంటే కొంచెం యువతలకి కుట్టి వేసేసుకోవాలి ఇలా ఇలా వేసిన తర్వాత ఇప్పుడు చక్కగా మనం ఈ కుర్చీని చూడండి ఇవి ఇలా తీసేయాలి చూడండి ఎంత నీట్గా మనకి కుర్చీ అనేది కనబడుతుందో చాలా చక్కగా ఒకటే లెవెల్లో ఎంత చక్కగా మనకి కనబడుతుంది ఇలా మనం కుర్చీని వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసి కొంచెం కోటితో ఇలా మనం చేయాలి లేదంటే హైరెన్ బాక్స్ ఉంటే హైరెన్ బాక్స్తో ఒకసారి రుద్దండి ఇలా ఈ ఫోల్డింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనా ఇలా ఇలా పెట్టిన తర్వాత ఈ రెండిటిని మనం ఇక ఇలా అనుకుంటూ స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఇలా మంచు నీట్గా దీన్ని ఇలా అనుకుంటూ పైన నుంచి ఒక కుట్టు వేయాలి మీరు లేచి వేసుకున్నా పర్లేదండి వేరే ఏదైనా క్లాత్ మళ్ళీ ఏదైనా బార్డర్ లాంటిది పైన ఈ జాయింట్ కనబడకుండా కూడా మనం వేసేసుకోవచ్చు చూడండి చాలా చక్కగా మనకి హ్యాండ్స్కి కుర్చీ వచ్చేసింది ఎంత నీట్గా మనకి వచ్చేసిందంటే ఇక ఇలానేనండి మనం కుర్చీ వేసేది నెక్కుకైనా హ్యాండ్స్కైనా నెక్కు కూడా ఇలా చివరికి కుట్టు వేసేసుకొని కుర్చీ పెట్టామనుకోండి చాలా చక్కగా మనకి కుర్చీ కనబడుతూ ఉంటుంది ఓకేనా దీన్ని కూడా ఇలా మనం నీట్గా దీన్ని చేసేసి పైన నుంచి ఒక స్టిచ్చింగ్ వేసేద్దాం ఒక కుట్టు ఎర్జికి వేసేయండి పాదం మందం కుట్టు కూడా వేయచ్చు ఓకేనా ఇలా వేయడం వల్ల మనకేంటంటే కుట్టు గట్టిగా ఉంటుంది ఇక కుర్చీ మధ్యలో క్లాతులు పిగలకుండా ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉండిపోతాయి అనమాట ఇప్పుడు వీటికి చంకపేలకి వెళ్ళి పెట్టేసుకొని చక్కగా మనం ఇవన్నీ కట్ చేసి ఈ ముక్క తీసి వీటి మనం చంకపేలకి వేయాలి ఈ ముక్క తీసి వేయాలి లైనింగ్ సరిపోతే లైనింగ్ కూడా చంకపేలకి కట్టుకోవాలి ఇలాగే అన్నీ కూడా మనం మార్చి మార్చి మంచిగా ఈజీగా త్వర త్వరగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి ఇలాగే మరిన్ని వీడియోస్ కోసం మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు మీకు కొత్త వాళ్ళు ఎవరికైనా ఏదైనా డౌట్ వస్తే మాత్రం కామెంట్లో ఖచ్చితంగా అడగండి ఆ కామెంట్లో కూడా తెలుగులో టైప్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా మరిన్ని వీడియోస్ కోసం అయితే చూస్తున్నారు కదా ఇలాంటివి ఏంటంటే ఈ టిప్స్ అనేవి ఇలా వీడియోల రూపంలో చెప్పడం వల్ల తొందరగా అర్థమవుతుంది నేను కుట్టుకుంటూ ఒక బ్లౌజ్ అంతా కుట్టేసాను అనుకుంటే ఈ టిప్ మర్చిపోతూ ఉంటారు మీరు అందుకనే ఒక పది పది నిమిషాలు ఇలా నేను చిన్న చిన్న టిప్స్ కూడా నేను తీసి చక్కగా నేను ఇలా పెట్టేస్తూ ఉంటాను ఓకేనా